తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది ఏమీ లేదు. నారాయణ్ని అరెస్ట్ చేసినప్పుడే, నారాయణ పేపర్ లీక్ అయినప్పుడే అప్పుడు అక్కడే స్టార్ట్ అయిపోయింది అసలు విషయం. అంతకుముందు అరెస్టులు కానీ ఏదైనా సరే, అంటే ఒక రకంగా ఆర్థిక మూలాలు, అంటే ఎవరైతే ఆర్థికంగా తెలుగుదేశం పార్టీని ఆదుకుంటున్నారో అటువంటి వాళ్ళని టార్గెట్ చేయడం అది మొదట్లోనే చేసేసారు. ఇప్పుడు గల్లా జయదేవ్ ఒక రకంగా మంచి ఫైనాన్షియల్ సోర్సెస్, అలాగే సుజనా చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఫైనాన్షియల్ సోర్సెస్. గల్లా జయదేవ్ అమరాన్ కంపెనీకి సంబంధించి ఆ ఇచ్చిన స్థలం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇచ్చిన స్థలం ఏదైతే ఉందో దాన్ని వాడుకోవట్లేదని దాన్ని వెనక్కి తీసుకోవడం అక్కడే స్టార్ట్ అయిపోయింది అసలు విషయం. తర్వాత ఆయన ఏదో తెలంగాణలో కంపెనీ పెట్టుకుంటే ఎక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని అన్నారు. ఆయనైతే అనలేదు, కానీ టీడీపీ నాయకులు బుర్రజల్లే ప్రయత్నం అయితే చేశారు. ఒక రకంగా అక్కడ ఇంకో కంపెనీ పెట్టారు, ఇక్కడ కంపెనీ భుజాన్ని ఎట్టుకుని సంచిలో సర్దుకుని అయితే వెళ్ళిపోలేదు కదా, ఎక్కడదెక్కడే ఉంది ఆ ప్రయత్నం. అయితే ఏది ఏమైనా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం అనేది ఎప్పుడో స్టార్ట్ చేశారు. కాకపోతే ఆర్థిక మూలాలు కలిగిన నాయకులను తెచ్చుకోవడం అనేది కూడా తెలుగుదేశం పార్టీ ప్రాక్టీస్, అది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయినా ఫైనాన్షియల్గా పార్టీకి ఫండ్ ఇచ్చేవాళ్ళు, పార్టీకి సపోర్ట్ చేసే నాయకులు లేకపోతే పార్టీలు మనుగడ కష్టం, పార్టీలు ముందుకెళ్ళలేవు. వైసీపీలో ఆ పరిస్థితి ఉందా లేదా అంటే మరి అలాంటిది పెద్దగా ఏమి కనిపించదు. కాకపోతే టీడీపీలో అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు పెంపసి స్థాని చంద్రశేఖర్ అని గుంటూరులో గాని టికెట్ ఇస్తున్నారు ఆయన ఎన్ఆర్ఏ, అలాగే కొన్ని చోట్ల కూడా ఎన్ఆర్ఏలకు సీట్లు ఇవ్వడం అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఫైనాన్షియల్ రిసోర్సెసే ఆ పార్టీకి, ఆర్థికంగా పెట్టుబడులు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళే, లేదంటే ఆర్థికంగా ఫండింగ్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళే. కాకపోతే టీడీపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంతమందిని అలాంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయినా, వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టి ఏం ఆరోపణలు చేసినా ఏం చేసినా మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పార్టీలో చేరుతూనే ఉంటారు, అది టీడీపీకి ప్లస్ పాయింట్. కానీ వైసీపీకి ఎలా ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు అదే, అందుకే ముందే ఆర్థిక మూలాల మీద టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థికంగా వీక్ చేశారు అనేది. కాకపోతే ఎన్నికల్లో ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా టీడీపీకి, అదేముండదు అనేది చూడాలి.